హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఏపీ డిఎస్సి అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దాని పక్కన వచ్చేటువంటి గంట సింబల్ కూడా నొక్కండి ఫ్రెండ్స్ మనకి డిఎస్సీ టెటెక్ సంబంధించి చాలా మంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు కదా సో దానికి సంబంధించి మనకి ఇక్కడ మనకి క్లియర్గా ఏపీ డిఎస్సి ఏపీ టెటర్ రెండు వేల ఇరవైకి సంబంధించి క్లియర్గా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ముందుగా మెగా డిఎస్సి కావాలి అని భావిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో లైక్ చేసి మన డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా సపోర్ట్ అయితే ఇవ్వండి అలాగే తప్పకుండా మన మిత్రులందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి సో టాపిక్లోకి అయితే వెళ్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ అంటూ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అయితే డిఎస్సి రెండు వేల ఇరవై నోటిఫికేషన్ కు షెడ్యూల్ అనేది మనకి త్వరలో త్వరలో విడుదలైతే చేస్తామని చెప్పి మంత్రి అయినటువంటి సురేష్ గారు అయితే వెల్లడించడం జరిగింది అయితే మైనార్టీ మున్సిపల్ సాంఘిక సంక్షేమ శాఖల నుంచి ఖాళీ పోస్టుల వివరాలు అయితే రాలేదు ఓకేనా ఈ ఖాళీ బోస్టు అయితే రాలేదు దానికి సంబంధించి మనకి జనవరిలో టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పి ఇక్కడ అయితే అవ్వడం జరిగింది ఇక్కడ చూడవచ్చు మీరు జనవరిలో టెట్ నోటిఫికేషన్ అయితే ఇస్తామన్నారు ఓకేనా సో మనకి ఖచ్చితంగా టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జనవరిలో విడుదల చేస్తారు దానికన్నా ముందు మనకి టెట్కి సంబంధించిన షెడ్యూల్ అయితే రిలీజ్ చేస్తారు మనం గతంలో చూసాము టెట్కి సంబంధించిన షెడ్యూల్ నాలుగో తారీఖు గానీ ఐదవ తారీఖున కానీ విడుదల చేస్తామని చెప్పారు అయితే మనకి జనవరి ఎండింగ్ ఓకేనా జనవరి ఎండింగ్ కానీ ఫిబ్రవరి ఎండింగ్ కానీ మనకి ఖచ్చితంగా జనవరి ఎండింగ్ అయితే మ్యాక్సిమం ఉండకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు వచ్చి టెట్ నోటిఫికేషన్ అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ఫిబ్రవరిలో మనకి టెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే డిఎస్ డిఎస్ రెండు వేల పద్దెనిమిది సంబంధించిన పోస్టులు భర్తీ అయితే జాపింగ్ కావడంతో డిఎస్ రెండు వేల ఇరవై నోటిఫికేషన్కి అయితే అడ్డంకి అయితే ఎదురవుందని చెప్పి ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు ఇక్కడ మీరు చూడొచ్చు సో రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి ఇంకా అనేవి పూర్తి కాలేదు అవి పూర్తి అయిపోయిన తర్వాత మనకి డిఎస్ రెండు వేల ఇరవైకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వాలి అని చెప్పి ఇక్కడైతే అభ్యర్థులు అయితే కోరుతున్నారని చెప్పి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అభ్యర్థులు అయితే ప్రశ్నిస్తున్నారు సో ఖచ్చితంగా మనకి టెట్ అయితే డిఎస్సికి సంబంధించి పక్కన పెట్టినా సరే మనకి టెట్ నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే ఆరు నెలలకు ఒకసారి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అయితే మనకి డిఎస్సికి సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో టెట్ నోటిఫికేషన్ అయితే రెండుసార్లు ప్రకటించారు అప్పటి నుంచి మనకి ఇప్పటివరకు టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ లేదు కాబట్టి ఖచ్చితంగా టెట్కు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో చాలా మంది అడుగుతున్నారు ఆన్లైన్ టెస్ట్ అనేవి చాలా బాగున్నాయి సార్ అని చెప్పి అడుగుతున్నారు సో ఇంకా ఆన్లైన్ టెస్ట్ అనేవి పెడుతూ ఉంటాము సైకాలజీకి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అనేవి పెట్టాం కదా నిన్న సో అవి ఎవరన్నా కూడా రాయకపోతే ఖచ్చితంగా రాయండి మీకు చాలా ఉపయోగపడతాయి ఓకే ఫ్రెండ్స్ మీరు ఆన్లైన్ టెస్ట్ రాయాలి అనుకుంటే కనుక గూగుల్ సెర్చ్లోకి వచ్చేసండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత అక్కడ స్టడీ విత్ నిహార్ డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్కి అయితే వెళ్ళండి ఓకేనా స్టడీ విత్ నిహార్ డాట్ ఇన్ అనేటటువంటి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మెను అని కనిపిస్తుంది కదా ఆ మెనూ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పేజ్ లాగా ఓపెన్ అవుతుంది చూపిస్తాను చూడండి ఈ విధంగా సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక్క నిమిషం ఓకే ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఏపీ డిఎస్ఏ సైకాలజీ ఆన్లైన్ టెస్ట్ మీరు సైకాలజీకి సంబంధించి టెస్ట్లు రాయాలంటే కనుక ఇక్కడ క్లిక్ చేయాలి అలా కాదు మీరు తెలుగుకు సంబంధించి ఆన్లైన్ టెస్ట్ రాయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి సైన్స్ సోషల్ ఈ విధంగా ఈ ప్రతిరోజు అప్డేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సపోజ్ నేను ఏపీ డిఎస్సీ సైకాలజీ ఆన్లైన్ టెస్ట్ ఓపెన్ చేసాను ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు గార్డెనర్ బహుళ ప్రజ్ఞా సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం స్కిన్నర్ కార్య ఈ విధంగా మీకు ప్రతి టాపిక్ సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ అయితే ఉన్నాయి మీరు చదివితే సరిపోదు సైకాలజీకి సంబంధించి మెయిన్ ఏంటంటే అప్లికేషన్ మోడ్లో అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీకు ప్రాక్టీస్ అనేది కావాలి మీరు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు సపోజ్ ఇప్పుడు మీరు ఒక ఆన్లైన్ టెస్ట్ రాశారు సో అందులో మీకు మీరు ఏదైతే మిస్టేక్ చేస్తున్నారో అవన్నీ ముందుగానే రెక్టిఫై చేసుకోవచ్చు సో మీరు డైరెక్ట్గా కాన్సెప్ట్ అనేది చదువుకొని వెళ్ళిపోయి ఎగ్జామ్ రాస్తానంటే మీకు సైకాలజీకి సంబంధించి జీరో మార్క్స్ వస్తాయి ముందుగానే చెప్తున్నాను జీరో మార్క్స్ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ అనేవి రాయండి ఆన్లైన్ టెస్ట్ అనే కాదు మీ దగ్గర ఏమన్నా మెటీరియల్ ఉంటాయి కనుక అందులోనే చేసుకోండి నేను ఇక్కడ ఈ ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను ఓకేనా మీ అభ్యర్థులందరిని దృష్టిలో పెట్టుకొని ప్రొవైడ్ అయితే చేస్తున్నాను కొంతమంది సార్స్ అయితే తయారు చేయడం జరిగింది అభ్యర్థులందరినీ దృష్టిలో పెట్టుకొని ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వారు కాబట్టి ఎటువంటి రూపాయి కూడా చెల్లించిన అవసరం లేదు ఫ్రీగా రాసుకోండి ఓకేనా సో సైకాలజీతో పాటు తెలుగుకు సంబంధించి సైన్సు సోషల్ ఈ విధంగా ఎయిత్ నైన్త్ టెన్త్ ఇవన్నీ కూడా కవర్ చేయడం జరిగింది ఓకేనా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆన్లైన్ టెస్ట్ అనేవి రాయండి రాస్తే మీకే ఉపయోగపడతాయి సో నేను మీకు ఇవ్వడం వల్ల మీకు ఎటువంటి నాకు ఎటువంటి లాభం అయితే ఉండదు కాకపోతే మీకు అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మీకైతే ఆన్లైన్ టెస్ట్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాం ఓకేనా ప్రతి ఒక్కరు కూడా రాసి ఈ యొక్క అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి మీకు చాలా అంటే చాలా ఉపయోగపడతాయి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి తప్పకుండా షేర్ చేయండి నేను ఎందుకు షేర్ చేయండి లైక్ చేయండి అని చెప్తున్నానంటే మీకులాగే చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు ఈ విధంగా ఫ్రీగా ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పి చూస్తూ ఉంటారు చాలామంది పేద విద్యార్థులు ఉంటారు వారిని దృష్టిలో పెట్టుకొని నేనైతే ఇవైతే ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీకు రూపాయి పోయేది లేదు నాకు రూపాయి వచ్చేది లేదు ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసినట్లయితే మన అభ్యర్థులందరికీ కూడా ఉపయోగపడతాయి ఓకేనా ఉపయోగపడతాయి కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి అని చెప్తున్నాను ఎక్కువ మందికి రీచ్ అవ్వడం కోసం నేను అయితే చెప్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చేటువంటి గంట సంబంధండి ఎందుకంటే ఇటువంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అండ్ జన్యున్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో అయితే మీకు లభిస్తుంది ఓకేనా